దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవ, నీ ఘనమైన నామం బట్టి వందనాలు, కృతజ్ఞత, ఆస్తుతి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి నాయన, ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రజలందరినీ కూడా నీ చేతులుగా అప్పగించుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్కరి జీవితాలలో నీ బలమైన మార్పు కలగటానికి ఇప్పుడు నాయన విత్తబడుతున్న ఈ వాక్యము ప్రతి ఒక్కరి హృదయాల్లో నాయన లోతుగా నాటబడి బహుగా ఫలించడానికి నీ ప్రత్యేకమైన కృపను అనుగ్రహించి నడిపించండి. నీ సత్యమును ప్రతి ఒక్కరికి కూడా వెల్లడిపరచబడటానికి సహాయం చేయనాయన. అయా, వాక్యం వెల్లడగుట తోడని వెలుగు కలుగునట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి స్తుతించి ఘనపరిచి వేడుకుని స్నామ పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త, పరిశుద్ధ గ్రంథముల నుండి యోహాను సువార్త 11:25. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. యేసు ప్రభువు చెబుతున్న మాట, పునరుద్ధానము జీవమును నేనే. పునరుద్ధానము ఆయనే, జీవము కూడా ఆయనే. అంటే ఇక్కడ మనుషులందరికీ కూడా భయం ఏమిటంటే మరణము. మరణము అంటే అందరికీ కూడా భయమేనండి. అయితే ఆ మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎందుకనంటే ఆయన ఈ లోకానికి వచ్చి సర్వలో అందరికీ కూడా సువార్తను ప్రకటించి అనేక మందిని వ్యాధులను స్వస్థపరిచి, అంతేకాదు ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి సిలువ వేయబడి చనిపోయి 3వ రోజున తిరిగి లేచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పటికీ కూడా ఆయన సమాధి ఖాళీగా ఉన్నది. ఇప్పటికీ కూడా ఆ సమాధి భద్రం చేయబడి ఉన్నది. ఎక్కడంటే యెరూషలేములో. కాబట్టి గమనించండి, ఆయన తిరిగి లేచాడు అంటే మరణము తర్వాత జీవము ఉన్నది అని ఆయన జీవితము ద్వారా మనందరికీ అర్థమవుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే యేసు ప్రభువునందు విశ్వసించిన వారికి కూడా ఆయన పునరుద్ధానాన్ని ఇస్తాడు. అంతేకాదు, అనగా పునరుద్ధానం అంటే తిరిగి లేపబడటం, మరణించిన వారు తిరిగి లేపబడటం. పునరుద్ధానం తిరిగి లేపబడిన తర్వాత మళ్ళీ ఒక నూతనమైన జీవం అక్కడ, దానినే నిత్య జీవం అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరణము తర్వాత జీవం ఉన్నది. యేసు ప్రభు లేచాడు అని అనేక సాక్ష్యాలు, అనగా చారిత్రాత్మకమైన సాక్ష్యాలు కూడా, సాక్ష్యాధారాలు కూడా ఈ లోకంలో మనకు కనపడతాయి. ఆయన లేచాడు, తిరిగి ఆయన ఆరోహణుడై పరలోకానికి వెళ్ళాడు, మళ్ళీ తిరిగి రాబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అపొస్తల కార్యముల గ్రంథంలో 2:31. అపొస్తల కార్యముల గ్రంథం 2:31. క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానము గురించి చెప్పెను. యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. యేసు ప్రభు లేపబడ్డాడు. లేపబడటమే కాదు, అనేక మందిగా ఆయన కనపడ్డాడు. ఈ యేసు ప్రభు లేపబడిన తర్వాత 40 రోజుల పాటు ఈ భూలోకములో అనేక మందికి ప్రత్యక్షమై, అనేక మందికి కనపడి ఆయన పరలోకానికి ఆరోహణుడై వెళ్ళి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరైతే ఆయన యందు విశ్వసించారో మరణం తర్వాత జీవము ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన అంత్యదినములో పునరుద్ధానమందు ఆయన సమాధులు తెరవబడతాయి. మరణించిన ప్రభువునందు మృతినందున మృతులు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే యేసు ప్రభు రాకడలో మొట్టమొదటిగా లేపబడేది మృతులే, ఆ తర్వాత
ఆ తర్వాత సజీవులమైన మనము ప్రభు సన్నిధానమునకు చేర్చబడతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే ఇక్కడ మరణం తర్వాత జీవము అనేది ఇక ఎప్పటికీ కూడా అంతము లేనిది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు అయితే ఈ జీవం, ఈ భౌతికమైన జీవం అయితే ఒక 70 సంవత్సరాలకు 80 సంవత్సరాలకు లేదు, మనకు మరణం ఎప్పుడు వస్తే అప్పుడు అంతమైపోతుంది. కానీ మరణము తర్వాత వచ్చే జీవానికి అంతము లేదు, యుగ యుగాలు కూడా ఆత్మ చావదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇక్కడ మరణము తర్వాత జీవము ఉన్నది అనటానికి ఒక వ్యక్తిని మీకు సాదృశ్యంగా చూపిస్తాను. చూడండి, ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 5వ వచనం, యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి పొందెను. బేత్పయోరు ఎదుట మోయాబు దేశములో ఉన్న లోయలో అతడు పాతి పెట్టబడెను. ఇక్కడ ప్రవక్త అయిన మోషే ఆయన చనిపోయి పాతి పెట్టబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు అంటే క్రీస్తు పూర్వానికి దాదాపు 1500 సంవత్సరాల క్రితం మోషే చనిపోయాడు అండి. ఆ తర్వాత మరి యేసు ప్రభు పుట్టాడు కదండి, అనగా మోషే చనిపోయిన 1500 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు ఈ లోకానికి రావడం జరిగింది. ఆ యేసు ప్రభు ఈ లోకంలో పరిచర్య చేసే దినాలలో ఒకనొక రోజున రూపాంతరపు కొండ ఎక్కి వెళ్ళాడండి. ఆ కొండ దగ్గరికి వెళ్ళి అక్కడ రూపాంతరం చెందాడు. అందుక ఆయన మహిమ అక్కడ కొద్దిసేపు కనపడింది. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆ విభాగాన్ని లూకాసువార్త 9వ అధ్యాయము 30వ వచనం, లూకాసువార్త 9వ అధ్యాయము 30వ వచనం, మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి, వారు మోషే ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాటలాడుచుండిరి. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న ఇద్దరు పురుషులను చూచిరి. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇక్కడ క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితం చనిపోయిన మోషే ఇప్పుడు మళ్ళీ ఎక్కడ కనపడుతున్నాడంటే క్రీస్తు శకములో మనకి ఇక్కడ రూపాంతరపు కొండ దగ్గర కనపడుతున్నాడు. ఆయన ఆకాశం నుండి వచ్చారంట ఇద్దరు మనుషులు. యేసు ప్రభు ఏమో రూపాంతరపు కొండ మీదకి వెళ్ళాడు. రూపాంతరపు కొండ మీదకి మోషే ఏలియాలు దిగి వచ్చి ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఏలియా కూడా మరి ఆ అగ్ని రథాలు అగ్ని గుర్రాలు వచ్చి ఏలియా ఆ చనిపోకుండానే పరమునకు కొనిపోబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ద్వితీయోపదేశ కాండములో అనగా క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితం కనబడిన ఆ మోషే, చనిపోయిన మోషే మళ్ళీ ఎప్పుడు కనబడుతున్నాడు అంటే 1500 సంవత్సరాల తర్వాత రూపాంతరపు కొండ మీద మహిమతో కనబడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే మోషే చూసిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ పేతురు వాళ్ళందరూ అన్నారు, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి, నీకు ఒకటి, అనగా యేసు ప్రభు ఒకటి, పర్ణశాలలు కడతాం ఇక్కడే ఉందామని అన్నారండి. అనగా వారు పేతురు కూడా మరి మోషే ఏలియాలను చూశారు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇక్కడ 1500 సంవత్సరాల తర్వాత మోషే కనపడినట్లుగా అనగా మరణం తర్వాత జీవితం ఉన్నది, అది ఎన్నటికీ కూడా అది అంతము లేనిది అని మనం గ్రహించగలుగుతున్నాం. ఇక ఆ తర్వాత మోషే ఏలియాలు మళ్ళీ పరమునకు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అలాగే యేసు ప్రభు కూడా ఆయన తిరిగి లేచిన తర్వాత, పునరుద్ధానుడైన తర్వాత అనేక మందికి అగపడ్డాడు అంటండి. అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఇక్కడ శ్రమ పడిన తర్వాత అంటే ఆయన శిలువ మరణం పొంది మృతి నొంది తిరిగి లేచిన తర్వాత అనేక మందికి కనపడ్డాడు. ఎన్ని రోజులంటే 40 రోజులండి. 40 రోజులు కనపడిన తర్వాత ఆయన మళ్ళీ తిరిగి ఆ 40 రోజుల తర్వాత ఆరోహణుడై పరలోకానికి వెళ్ళాడండి. దానికి వాక్యం ఆధారం చూడండి, 1వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం, ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా
వారు ఆకాశము వైపు తేరు చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు పరలోకమునకు చేర్చుకొనబడ్డాడు. ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు పునరుద్ధరణ అయిన తర్వాత 40 రోజులు కనపడి, ఆ 40 రోజుల తర్వాత శిష్యులందరూ కూడా ఒలీవ కొండ దగ్గర తీసుకువెళ్ళి వాళ్ళందరి ఎదుట, ఆ గలలయ మనుషులందరి ఎదుట కూడా ఆయన వారు చూస్తూ ఉండగానే ఆయన ఆకాశమునకు ఆరోహణం అయిపోయాడు. ఒక మేఘము వచ్చి ఆయనను కొనిపోయబడింది. అందరూ అలా ఆకాశం వైపు చూస్తూ ఉంటే అక్కడ ఇద్దరు దేవదూతలు నిలబడి అంటున్నారు ఏమనంటే, గలలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? ఇదిగో ఏ రీతిగా ఆయన పరలోకానికి కొనిపోబడ్డాడో ఆ యేసు ప్రభువే రెండవసారి మళ్ళీ తిరిగి ఆయన తిరిగి వస్తాడు అనే సత్యాన్ని అక్కడ దూతలు చెబుతూ ఉన్నారన్నమాట. తెల్లని వస్త్రాలు ధరించుకొని నా ఇద్దరు మనుషులు కనపడి, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఈ విభాగాన్ని మీతో పంచుకుంటున్నానంటే, మరణము తర్వాత జీవితం ఉంది. ఆ జీవితము ఎక్కడ మనం జీవించాలంటే పరలోకంలో జీవించాలి. మరి పరలోకం వెళ్ళాలి అంటే మార్గం ఏమిటి? ఇప్పుడు పరలోకం వెళ్ళింది ఎవరు? యేసు ప్రభు ఏ విధంగా అయితే మరణించి తిరిగి 3వ రోజున పునరుద్ధానుడై తిరిగి లేచి ఆరోహణుడై ఎక్కడికి వెళ్ళాడండి? పరలోకానికి వెళ్ళాడు. ఆయన వచ్చింది కూడా పరలోకము నుండే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అన్నాడు ఆయన. అంతేకాదు ఈ భూలోకంలో తాను జీవించిన కాలంలో ఆయన పరలోకం గురించి ఎన్నో విషయాలు చెప్పాడండి. ఎందుకంటే మనం శాశ్వతంగా ఉండవలసింది అక్కడే కాబట్టి. అదే శాశ్వతమైన దేశం లేదా శాశ్వతమైన రాజ్యము కాబట్టి యుగ యుగాలు కూడా మనం అక్కడ ఉండవలసిన వారమై ఉన్నాం. అందుకని యేసు ప్రభు మార్గం దేనికంటే పరలోకానికి. ఆయన వచ్చాడు, తన పని ముగించుకున్నాడు, మరణించాడు, తిరిగి లేచాడు. లేచి ఆరోహణుడై పరలోకానికి వెళ్ళాడు. మళ్ళీ తిరిగి ఈ భూలోకానికి రాబోతున్నాడు. ఎందుకో తెలుసా అండి? మన అందరినీ మళ్ళీ తీసుకువెళ్తానికి. ఎవరైతే ఆయన ఎందుకు విశ్వసిస్తారో, మొదట్లో మరి మూలవాక్యంలో చదువుకున్న రీతిగా నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను తిరిగి బ్రతుకును, దేవుని స్తోత్రం కలుగును గాక. అనగా మరణించిన వారు తిరిగి బ్రతుకుతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడంటే ఆయన రాకడలో సమాధులు తెరవబడతాయి. అదిగో ఆ మహిమ దేహంతో అందరూ కూడా ఆ మధ్యాకాశంలోనికి కొనుపోబడతారు. అదే సజీవులుగా ఉన్న మనం రెప్పపాటులో మార్పు చెందుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఈ విధంగా వెళ్ళేటప్పుడు, ఆయన పరలోకానికి వెళ్ళేటప్పుడు చెప్పబడిన మాట ఏమిటో ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 14:1 14:1 మీ హృదయములను కలవరపడనీయకుడే. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఎందుకు వెళ్ళాడంటే ఆయన పరలోకానికి మనందరికీ స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాడంట. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన అంటున్నాడు ఏమంటున్నాడంటే, ఆయన వెళ్ళేటప్పుడు, ఆరోహణ వెళ్ళేటప్పుడు శిష్యులందరికీ కూడా ఏమని చెప్పాడంటే, మీ హృదయాలు కలవరపడనీయకుడి, మీ హృదయాలను వెరవనీయకుడి, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరుస్తాను, నేనుండే స్థలములో మీరును ఉండునట్లుగా మరలా వచ్చి నేను మిమ్మలను తీసుకుని వెళతాను అని ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ గమనించండి, మనం అందరము కూడా ఆయన తీసుకువెళ్ళడానికి రాబోతున్నాడు. ఎవరైతే ఆయన ఎందు విశ్వసించారో వారందరినీ రెండవసారి ఆయన తీసుకువెళ్ళడానికి రాబోతున్నాడు. కాబట్టి ఆయన ఎందు విశ్వసించితే, ఆయన ఎందు నమ్మకం ఉంచితే నమ్మినవాడు రక్షించబడతాడు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అదే సమయంలో పరలోకంతో పాటు నరకం కూడా ఉన్నది. కాబట్టి గమనించండి ప్రియులారా, మీ అందరూ కూడా పరలోకం వెళ్ళాలనే మా ఆశ మా తృష్ణ ఉన్నది.
కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు గమనించవలసింది, పరలోకము నుండి ఆయన దిగి వచ్చాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, తిరిగి మూడవ రోజున పునరుద్ధానుడై తిరిగి లేచాడు, 40 రోజులు అందరికీ కనపడ్డాడు, ఆ తర్వాత అందరు ఎదుట ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న ఇద్దరు మనుషులు తెల్లని వస్త్రాలు ధరించుకుని ఇద్దరు మనుషులు చెబుతున్నారు ఏమనంటే, పరలోకము వెళ్ళిన ఈయేసే మళ్ళీ తిరిగి ఈ లోకానికి వస్తాడు, ఎందుకంటే ఆయన ఎందు విశ్వసించిన వారందరినీ కూడా తీసుకువెళ్తాను. యేసు ప్రభు కూడా అదే అంటున్నాడు, మరలా వచ్చి నేను మిమ్మల్ని, నేనెక్కడ ఉంటాను, ఆయన ఎక్కడ ఉంటాడు, ఆయన పరలోకంలో ఉంటాడు, నేనుండు స్థలంలో మీరును కూడా ఉండులాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళతాను అని ఆయన చెప్పి మరి వారిని ధైర్యపరిచి ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన త్వరలో రాబోతున్నాడు. ప్రార్థన గ్రంథంలో రాయబడి ఉంది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, ఇంకా అనేక మంది దేవుని వైపు తిరగవలసిన వారు, వారి పాపాలకు ప్రాయశ్చిత్తం పొందవలసిన వారు, అదిగో నీతిమంతులుగా తీర్చబడవలసిన వారు, మారు మనసు పొందవలసిన వారు అనేక మంది ఉన్నారండి, వారి చెడు మార్గాలు వదిలిపెట్టవలసిన వారు అనేక మంది ఉన్నారు, ఆయన ఎందుకు విశ్వసించి ఆయనతో కలిసి నడిచేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకనే ఆయన ఆలస్యం చేస్తున్నాడు, ఎందుకంటే ఒక ఆత్మ కూడా నశించుట తండ్రి చిత్తము కాదు. కాబట్టి నీవు నేను రక్షించబడాలని ఆయన ఆశపడుతున్నాడండి. అదిగో ఈ మాటలు ప్రతి ఒక్కరూ ఆయన రక్షించబడాలని, అది ఆయనతో ఉండాలని, ఆయనతో కలిసి ఆ పరలోకంలో యుగయుగాలు ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. మరణం తర్వాత జీవం ఉన్నది, అయితే అది శాశ్వతమైనది. ఆ శాశ్వతమైన జీవములో ఆ యుగయుగాలు కూడా పరలోకములో ప్రభుతో నీవు నేను ఆనందించాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4:16 ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము, కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఎవరు కూడా మరణం అంటే భయపడవలసిన పని లేదు, కానీ ఆ మరణించక ముందు ప్రభువును తెలుసుకుంటే అంతే చాలండి. ఎందరైతే ఆయనను అంగీకరిస్తారో వారందరికీ కూడా ఆయన పిల్లలకుటకు ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ గమనించండి ఏమనంటే, అది అపొస్తలుల కార్యముల గ్రంథంలో మనం చదివాము, ఆయన పరలోకమునకు కొనిపోబడ్డాడు. ఏ రీతిగా కొనిపోబడ్డాడో మరి అదే రీతిగా తిరిగి వస్తాడని ఇక్కడ తెస్సలోనికలు రాసిన పత్రికలో అదే చూస్తూ ఉన్నా. ఏమనంటే ఆయన ఎలా రాబోతున్నాడంటే, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి, ఎక్కడి నుండి వస్తున్నాడంటే ఆయన పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన దిగివచ్చే దేవుడై ఉన్నాడు, మన కొరకు రాబోతున్నాడు, రెండవసారి ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చే సమయంలో నువ్వు సిద్ధపడితే నువ్వు ఆయనతో ఉంటావు. ఎలా సిద్ధపడాలంటే దేవుని యందు విశ్వాసముతో సిద్ధపడాలి. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయాను తిరిగి బ్రతుకుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదిగో క్రీస్తు నందుండిన మృతులైన వారు మొదట లేస్తారు. చనిపోయిన వారందరూ కూడా యేసు ప్రభువునందు విశ్వాసం ఉంది, చనిపోయిన వారందరూ కూడా మొదట లేస్తారు. ఎప్పుడంటే ఆయన వచ్చే సమయంలో ఆయన ఎదుర్కొనటానికి మహిమ దేహముతో లేపబడతారు. అదిగో ఆకాశ మండలము మీద మేఘముల చేత ఆయన కొనిపోబడతారు మధ్యాకాశంలోనికి అని రాయబడి ఉన్నది ఇక్కడ. అలాగే ఎవరైతే ఆయన వచ్చే సమయానికి సజీవులుగా ఉంటారో చనిపోకుండా, వారు రెప్పపాటులో మార్చబడతారు. అందరూ కలిసి అటు చనిపోయి తిరిగి లేచిన వారు, సజీవులుగా ఉన్నవారు కూడా మార్పు చెంది అందరూ కూడా ఆకాశ మండలం మీద మేఘముల మీద కొనిపోబడతారు. మధ్యాకాశంలో 7 ఏండ్ల పెండ్లి విందు జరగబోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. పరలోకములో నిత్యము కూడా మనం ఉంటాం. ఎప్పుడు చనిపోయినా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకనే సిలువ మీద ఉన్న 2వ దంగ అంటాడు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అంటాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకునే దేవుడు, మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మనల్ని ఆయన త్రోసివేసే దేవుడు కాదు. చనిపోయిన తర్వాత ఆయన మనల్ని తిరిగి లేపి అదిగో అనేక మంది ఆ పరలోకములో మనల్ని చేర్చే దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. పరలోకము చేరాలి అంటే మరణించిన తర్వాత జీవం ఉన్నదని మనం నేర్చుకోవాలి.
నేర్చుకున్నాం ఆ జీవం ప్రభుతో ఉండాలి అంతేగాని ఆ జీవం పరలోకంలో ఉండాలి కానీ నరకంలో ఉండకూడదు ఎందుకంటే నరకంలో ఉన్నా కూడా ఆ చనిపోరండి యుగ యుగాలు కూడా అదిగో ఆ మండుచున్న అగ్నిగుండములో పడి కాలుతూనే ఉంటారంట అక్కడ ఏడుపు పండ్లు కొరుకుతూ ఉంటాయంట అందుకనే ఆ మరణించిన తర్వాత జీవం గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది అందుకే ఈ ప్రయాస క్రైస్తవుల యొక్క విశ్వాసం ఆ పునరుద్ధానము ఆ మరణము తర్వాత దేవుడిచ్చే ఆ జీవము ఆ రెండవ రాకడో ప్రతి ఒక్కరూ కూడా ఎత్తబడాలని ఆ ఎత్తబడి ప్రభువును ఎదుర్కోవాలి మధ్యాకాశంలో ఆ ఏడేండ్ల పెండ్లి విందులో వెయ్యేండ్ల పరిపాలనలో ఆ తర్వాత ఆ మహిమలో ప్రభువుతో యుగ యుగాలు గడపాలి ఇక్కడ రాయబడి ఉంది ఏమనంటే కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము దేవుని స్తోత్రం కలుగును గాక ఎప్పుడంటే యేసు ప్రభువును విశ్వసించినప్పుడు నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును ఎందుకంటే పునరుద్ధానము నేనే జీవము కూడా నేనే దేవుని స్తోత్రం కలుగును గాక ఆయన మనకి జీవితాన్ని ఈ జీవాన్ని ప్రసాదించింది ఆయనే నిత్య జీవమును ఇచ్చేది కూడా ఆయనే ఆయన ఎందు విశ్వసించండి ఆయనను నమ్ముకోనండి మీరు రక్షించబడతారు ఏం రక్షణ అంటే అదేనండి నరకానికి వెళ్లకుండా పరలోకానికి వెళ్ళటమే రక్షణ దేవుని స్తోత్రం కలుగును గాక మనం యుగ యుగాలు అక్కడ ఉండబోతున్నాం అక్కడ ఎప్పుడూ కూడా ఆనందము సంతోషము ఎప్పుడూ కూడా ఆ ప్రభుతో కలిసి యుగ యుగాలు కూడా బంగారపు వీధుల్లో తిరుగుతూ ప్రభువుని గణపరుస్తూ ప్రభువుని ఆరాధిస్తూ అనేక మందిని అనేక మంది పరిశుద్ధులతో కలిసి ప్రభుతో యుగ యుగాలు కూడా మనం ఉంటాం అటు కృప అటు ధన్యత అటు ఆశీర్వాదం దేవుడు సమృద్ధిగా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించును గాక అద్భుతమైన రీతిలో దేవుడు మీకు రక్షణ భాగ్యం అనుగ్రహించును గాక మీరు సత్యాన్ని తెలుసుకుని సత్యం వైపు అడుగులు వేసి ఆ పరలోకాన్ని మీరు స్వతంత్రించుకుందురు గాక ఆమేన్ 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 ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుని అందరూ కూడా ఏమంటే ప్రభువా నేను నీ యందు విశ్వసిస్తున్నాను పరలోకానికి మార్గం నీవేనని నేను తెలుసుకున్నాను యుగ యుగాలు నేను నీతో ఉండాలి నాయన నరకానికి వెళ్ళటానికి వీల్లేదు పునరుద్ధానమును జీవమును నేనే అంటున్నావు నాయన మరణం తర్వాత జీవితం ఉన్నదని అయ్యా నువ్వు మాతో మాట్లాడావు నేను నమ్ముచున్నాను ప్రభువా నీ సహాయమును అనుగ్రహించండి యేసు ప్రభు మరి పరలోకం నుండి వచ్చిన వాడండి ఆయన ఎందు విశ్వాసంతో ప్రార్థన చేయండి ఆయన యేసు ప్రభు మళ్ళీ పరలోకానికి వెళ్ళాడండి మనకు స్థలం సిద్ధపరచడానికి మళ్ళీ యేసు ప్రభు త్వరలో తిరిగి రాబోతున్నాడు ఆయన ఉండే స్థలానికి మనను తీసుకువెళ్ళటానికి ఆ పరలోక రాజ్యానికి మనను హక్కుదారులుగా లేదా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి అట్టి విశ్వాసంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి విశ్వసించిన వాడు సిగ్గుపడడని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి కృపగలిగిన దేవ అయ్యో ఈ దినమున అయ్యో ఈ రోజున ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి నాయన నశించిపోతున్నారు ఎంతోమంది నాయన అదిగో సత్యం తెలియక నాయన అదిగో నాయన మరణించిన తర్వాత ఒక నాయన తండ్రి గొప్ప జీవం ఉన్నదని అయా అది నీతో ఉన్నదని అయా గ్రహింపు లేక ప్రభా మరి ఇదేదో ఒక మతం అని ఒక అయా ఇదేదో మరి ఒక అయా నాయనా తండ్రి మనది కాదులే అనే ఉద్దేశంతో చాలామంది ఉంటున్నారు కానీ అయా ఇది సత్యమైన మార్గమని ఇది పరలోకానికి మార్గమని ప్రతి ఒక్కరు గ్రహింపు దయచే ప్రతి ఒక్కరు హృదయాల్లో అయా అటువంటి నాయన అవగాహనను పెంపొందింప చేయమని ప్రార్థన చేస్తున్నాం మీ పరిశుద్ధాత్మ క్రియను మీరు జరిగించండి ఈ మాటలు వారి హృదయాల్లో అయా చక్కగా నాటబడి అయా గొప్ప వెలుగు వారి హృదయాల్లో కలుగునట్లుగాను సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా అయ్యా ఈ సమయంలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో స్వస్థపరచండి ఆర్థికంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో సమృద్ధి వారి కుటుంబాలు అనుగ్రహించండి వేదనల చేత చెప్పుకోలేని సమస్యల చేత దురాత్మల చేత ఎంతమంది పీడిస్తున్నారో యేసు క్రీస్తు నామములు వారికి విడుదల కలుగును గాక సమృద్ధి కలుగును గాక నెమ్మది కలుగును గాక సమాధానం కలుగును గాక అద్భుతమైన రీతిలో అయా నీ స్వస్థత వారికి కలిగి అదిగో నీ సాక్షిగా నిలబెట్టబడినట్లుగా సహాయం ఇచ్చి అనేక మంది ప్రభా ఈ మాటల ద్వారా ఆశీర్వదించబడినట్లుగా ఈ మాటలను మీరు ఆశీర్వదించండి నాయన అయ్యో ఈ పరి అయా నీ యొక్క వాక్యమును ఎంతమంది అయితే వినుచున్నారో అయా ఆ వాక్యము వారి హృదయాల్లో క్రియ చేయనట్లుగా సహాయం చేయండి నీ పరిశుద్ధాత్మ అభిషేకం ప్రతి ఒక్కరి మీద కుమ్మరింప చేయమని అయా మా ఆయన మా ప్రార్థన మీరు ఆలకించినందుకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీద దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి స్తుతించి ఘనపరిచి వేడుకుని నామా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానాలు మీకు ఎల్లప్పుడూ తోడయండి నడిపించును గాక ఆమేన్
అందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ యెహోషువా కమ్మెల, బేతేలు ప్రార్థనా మందిరం, లేళ్లగరువు, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ 521-366. మా ఫోన్ నంబర్ 7842711637.